అందరూ బాగుండాలి, అందులో బాగుండాలి. ఈరోజు సత్యమేవ జయతే ఛానల్లో గెస్ట్ దొమ్మాలపల్లె యువ నాయకుడు దాసరిపల్లి జయచంద్ర గారు. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ చేయడానికి ప్రధానమైన కారణం ఏమంటే, సేవా కార్యక్రమాల ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఆయన పారిశ్రామికవేత్తగా ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న జయచంద్రారెడ్డి గారు టీడీపీలో చేరడం, పార్టీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మరి మరిన్ని వివరాలు ఆయనకి తెలుసుకున్నాం సార్. నమస్తే సార్. నమస్తే. ముఖ్యంగా ఈ దాసరిపల్లి జయచంద్రారెడ్డి అన్న వ్యక్తి ఎందుకు రాజకీయ రంగ ప్రవేశం చేశారు? సత్యమేవ జయతే మేనేజ్మెంట్ అందరికి నా ధన్యవాదాలు. అట్లానే సత్యమేవ జయతే సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి పేరు పేరు నా కృతజ్ఞతలు. ఎందుకు రాజకీయ ప్రవేశం చేసినా, చేయాల్సి వచ్చింది, చేయాలనుకుంటున్నారన్న దానికి అంత డీటెయిల్గా నా దగ్గర సమాధానం లేదు. నేను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఈ ప్రాంతం ఇక్కడ, ఇది మాది పక్కన కదినాథ్ కోట. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్లో ఉంటారు మా పల్లెటూరు. మా పల్లెకి మేము చదువుకున్న రోజుల్లో దారి కూడా లేదు. ఒక చిన్న దారిలో అన్ని కప్ప చెట్లు చూసుకొని 3 కిలోమీటర్లు వచ్చి చదువుకున్నాము ఈ మొలకల్చేరు స్కూల్ హై స్కూల్. ప్రైమరీ ఎడ్యుకేషన్ మాది కదినాథ్ కోటలో జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి చదువుకొని ఇక్కడి నుంచి మళ్ళా ఇంటర్మీడియట్ మదన్పూర్ జూనియర్ కాలేజ్, తర్వాత ఇంజనీరింగ్ యూనివర్సిటీలో చేశాను. చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక, ప్రతి ఏదైతే మన గాంధీ గారు అన్నారో, గ్రామ స్వరాజ్యం కావాలి, గ్రామాలు ఇంప్రూవ్ కావాలి కానీ, అది అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఏది ఇంప్రూవ్మెంట్ అయితే కనపడలేదు. ఒకటి. రెండవది ఏమంటే, ఇప్పుడు మాది ముందు 7వ తరగతి వరకు ఉన్న స్కూల్ ఇప్పుడు 5వ తరగతికి అయింది. అంటే గ్రామాలు రోజు రోజుకి చితికిపోతున్నా కానీ ఇంప్రూవ్ కావడం లేదు. రెండవది, స్పెషలీ మన తమ్మలపల్లి నియోజకవర్గంలో నేను చిన్నప్పటి నుంచి చూసిన సమస్యలు ఇన్ని ఏళ్ళు అయినా కూడా, దాదాపు నా గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇప్పటికి 23-24 సంవత్సరాలు అయింది. 99లో నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా పెద్ద ఇంప్రూవ్మెంట్ కావడం లేదు. ఈ పాలకులు రోడ్లు దీనిల మీద చేస్తాన్నారు కానీ ఇంప్రూవ్మెంట్ అంటే ఒక రోడ్లు వేయడం వలన అవుతుందని అనుకోకూడదు. నేను అనుకోండి, చాలామంది చాలా వరకు రహదారి ఉంటే అభివృద్ధి అవుతుంది అంటారు. రహదారి అనేది ఒక పార్ట్, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది ఆలోచించి తర్వాత కూడా జరగాలనేది నా ఉద్దేశం. చదువు చిన్నప్పటి నుంచి మెరుగ్గా చదువుకున్న చదువు, తర్వాత ఉద్యోగం, తర్వాత వ్యాపారం, వీటన్నిటికంటే సొంత పుట్టినూరికి, పుట్టిన గడ్డకి, పుట్టిన నియోజకవర్గానికి ఏదో ఒకటి మన వంతు ఏదో ఒకటి కృషి చేసి మన వంతు కొంత ఇంప్రూవ్మెంట్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీ దగ్గర ఇంకోటి ఉండొచ్చు, రాజకీయాల్లోకి వస్తేనే అభివృద్ధి చేయించాలా? అట్లేం కాదు. నేనైతే ఒక 4-5 సంవత్సరాలుగా ఎప్పుడైతే 2019 నుంచి 2018-19 వరకు నేను ఆఫ్రికాలో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాను. 19 తర్వాత నేను ఇక్కడికి వచ్చిన కరోనా టైంలో చాలా మందిని చాలా ఇబ్బంది పడ్డాను సార్. అప్పటి నుంచే నా సోషల్ యాక్టివిటీస్, నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎవరికి కావాలనుకున్నా ఎంతో నాకు తోచినంతలో, భగవంతుడు నాకు ఇచ్చినంతలో కొంత సాయం చేసుకుంటూ వస్తాను. ఈ రాజకీయాల్లో కోసం ఇంకా కొంతమందికి సాయం చేసే ఉద్దేశంతో రాజకీయాల్లో కలగబెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నారు ఏదో ఒకటి నేను పుట్టిన ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చి సామాజిక సేవా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నాను. ముఖ్యంగా మీ మీద ఉన్న ఎక్కువ మీ మీద కొన్ని ఆరోపణలు, మీ మీద ఎక్కువ దుష్ప్రచారం ఉంది, దాని గురించి మాట్లాడాలి ఈరోజు. ముఖ్యంగా మీ సామాజిక వర్గం మనసుగా వీళ్ళు మాత్రమే ఓట్లేస్తే మీరు గెలుస్తారని అనుకుంటున్నారు? తప్పదు. ఒక సామాజిక వర్గంతో ఏ పార్టీ గెలవదు. నేను మీరు అన్నట్టు నా సామాజిక వర్గాన్ని చెప్పుకుంటాను. ఫలాని మొరుసిరెడ్డి నేను, ఫలాని ఈ సామాజిక వర్గం నుంచి వచ్చినా నేను చెప్పుకుంటాను. కానీ నా సహాయం చేయడంలో కానీ, నేను ఏదన్నా చేయడంలో కానీ ఒక సామాజిక వర్గాన్ని దృష్టి పెట్టుకొని చేయడం లేదు. ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి సహాయం అడిగినా చేస్తాను సార్. ఇంకోటి ఏమంటే, మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే మీ మీద కొన్ని తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు
చేస్తున్నారని కొందరు అంటున్నారు. కొందరు ఏమంటున్నారంటే, లేదు ఆయన కొన్ని పొరపాట్లు చేస్తున్నారని మీ మీద సోషల్ మీడియాలో పెడుతున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు కూడా విమర్శలు అనేది ఉండాలా? వాళ్ళు ఎంత విమర్శిస్తే అంత నేను ఇంకా నన్ను నేను మెరుగ్గా దిద్దుకుంటా నేను అనుకుంటాను. ఆ విమర్శలను నేను నెరుపుగా తీసుకోను. ఆ విమర్శల్లో వాళ్ళు చేసే విమర్శల్లో ఎంత వాళ్ళు నన్ను గైడ్ చేస్తున్నారు అనేది ఒకటి ఆలోచిస్తాను. రెండోది ఆ విమర్శలో ఎంత కరెక్ట్ ఉంది తప్పు ఉంది అనేది రెండు ఆలోచించుకొని దాంట్లో ఉన్న మంచిని మాత్రం తీసుకొని దాన్ని తీసుకొని ముందుకు వెళ్తాను. తంబాలపల్లి అంటేనే వెనుకబడిన నియోజకవర్గము పడమటి మండలంలో ఇంతకు ఈ నియోజకవర్గము వెనుకబడిన నియోజకవర్గము లేక అభివృద్ధి చెందిన నియోజకవర్గమా పేద నియోజకవర్గమా? యుగంధర్ గారు నేను ఒకటి అడుగుతాను, తంబాలపల్లి వెనుకబడి నియోజకవర్గం అని ఎవరు అంటారు? అది మీరు ఏకీవిస్తారా? అంటే ఏకీవిచ్చింది మీకు, మీరు చదువుకున్న వాళ్ళు ఇంత జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు, మీరు ఇంట్లో ఎన్నో ఏరియాలు చూసినారు, ఇంత చూసిన వాళ్ళు తంబాలపల్లి నియోజకవర్గాన్ని ఎవరైనా వెనుకబడిందంటే మీ ఒపీనియన్ అని చెప్పాను. అంటే ఒక రకంగా వెనుకబడి నియోజకవర్గం అని అనడంలో కూడా ఒక సత్యం ఉంది. ఏమంటే సార్, ఈ తంబాలపల్లి నియోజకవర్గంలో ఎక్కువ శాతం మంది, అంటే ఇప్పుడు మీరు ఎక్కడో ఆఫ్రికాలో ఎక్కడ ఫ్యాక్టరీ పెట్టారు వాళ్ళు, అలా మీరే కాకుండా ఈ నియోజకవర్గంలో చాలా మంది వేరే కంట్రీస్ లో వైన్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మరి ఇక్కడ ఉపాధి అవకాశాలు అన్ని ఉంటే ఇక్కడ నుండి వాళ్ళు అక్కడికి పనిచేసిన అవసరం ఏముంది అంటారు? చెప్పింది నేను నాకున్న చిన్న పరిజ్ఞానం చెప్పండి. పర్వాలేదు, ఇక్కడ నుంచి బిజినెస్ కు బయట పోయి చేస్తున్న వాళ్ళు నాతో పాటు మన నియోజకవర్గంలో పెద్ద ఫ్యామిలీ మధుకర్ రెడ్డి గారు ఉన్నారు, కలిచారు మధుకర్ రెడ్డి గారు తర్వాత ఆఫ్రికాలో పోయింది నేనే అనుకుంటా, ఇంకా మన సిద్ధారెడ్డి అని ఏమంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది, మీరు ఎందుకు అక్కడ పోతున్నారంటే ముఖ్య కారణం మన నియోజకవర్గంలో ఎక్కువ మనం డిపెండ్ అయితే అనేది వ్యవసాయం. ఈ వ్యవసాయం మీద మనకు ల్యాండ్స్ బాగున్నాయి, మంచి ల్యాండ్స్ ఉన్నాయి, వాటర్ ప్రాబ్లం లేదు. ఈ వాటర్ ప్రాబ్లం ఒకసారి హెచ్ఎన్ఎస్ అందరినీ వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అయింది, వర్షాలు బాగుపడుతున్నాయి, మనకున్న నీళ్ళు అన్నీ వచ్చినాయి. మీరు అన్నట్టు ఇప్పటి వరకు గత పాలకులు ఎంతవరకు అయితే చేసినారు వాళ్ళు వాళ్ళ చేతనైన కానీ చేసినారు, కానీ ఇంకా చేయాల్సింది. ఎందుకు వాళ్ళు దాన్ని చేయలేకపోయినారు అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఈరోజు మీరు తమ్మలగూరు ఒకటే వెనుకబడిన నియోజకవర్గం అని అంటున్నారంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి నుంచి అవతల, మదనపల్లి మనకు ఇన్ని మన పరిధి మదనపల్లి వరకు, మదనపల్లి నుంచి అవతలకి మీరు ఉమ్మడి చిత్తూరు డిస్ట్రిక్ట్ కాళహస్తి వరకు తీసుకోండి, ఎక్కడ కూడా భూమి మనలాగా ఓపెన్ గా ఉండదు, అంటే డ్రై ల్యాండ్ ఉండదు, తోటలు ఉంటాయి లేదంటే పొలాలు ఉంటాయి, వరి పొలాలు లేకపోతే మామిడి తోటలు 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 ఉంటాయి ఉండవు. మెయిన్ దీనికి ఏమంటే వాళ్ళకి ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ విరివిగా ఇచ్చినారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇచ్చిన ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్స్ మదనపల్లి నుంచి అవతలకి వెళ్తాయి, మన దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది ఒక ముఖ్య కారణం నేను అనుకుంటాను, అది మీరు అనాలిసిస్ కూడా మీరు చేయండి. రెండోది మాకు ఫ్యాక్టరీలు పెట్టడానికి ఇంకోటి పెట్టడానికి ఇక్కడ కావాల్సిన ఇవి సపోర్ట్ లేదు. ఇప్పుడు తమ్మలపల్లి నియోజకవర్గం నా దృష్టిలో చాలా పెద్ద నియోజకవర్గము, ధనిక నియోజకవర్గం. ఎందుకు ధనిక నియోజకవర్గం అంటే మన దాంట్లో ఉన్న మినరల్స్ ఏది గ్రానైట్ అయితేనేమి, క్వార్ట్జ్ అయితేనేమి, ఇక ఐరన్ ఓర్ అనేది అది పక్కన పెట్టింగ్ లో ఉండే, దాని గురించి మనం పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ గురించి చిన్నదైన గ్రానైట్ అండ్ క్వార్ట్జ్, ఈ గ్రానైట్ అండ్ క్వార్ట్జ్ సంబంధించినవి మనం అరౌండ్ 8 to 10 ఇండస్ట్రీస్ పెట్టచ్చు, పాలిసింగ్ సెంటర్స్, కలెక్షన్ సెంటర్స్, చిప్పింగ్ ఏది మన క్వార్ట్జ్ చిప్పింగ్, క్వార్ట్జ్ ఇది మన ఐరన్ ఓర్కి ఐరన్ కి చాలా పెద్ద మెటీరియల్.
ఈ క్వార్ట్స్లోనే మనం అన్నీ వస్తాయి. హైయెస్ట్ టెంపరేచర్ తట్టుకునేది, ప్రజెంట్ ప్రైజెస్ కూడా బాగున్నాయి. యూనిట్స్ కూడా మనం ఒక 10 యూనిట్స్ పెడితే కూడా అట్లీస్ట్ ఒక 1000 మెంబర్స్, ఈవెన్ ఒక 100 మెంబర్స్ ఒక యూనిట్ తీసుకుంటే కూడా 1000 మెంబర్స్కి మనం ఇచ్చుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకోవచ్చు, రెవెన్యూ పెరుగుతాం. అది ఎక్కడా చేయలేదు. ఇంకొకటి ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఉంటుంది, కానీ మన నియోజకవర్గానికి లేదు. అందరి దగ్గర నుంచి ఇక్కడ వరకు 43 కిలోమీటర్స్ నేషనల్ హైవే ఉంది, NH 43. చాలా నియర్గా పోర్ట్ ఉంది, ఇది చెన్నై పోర్ట్. చాలా నియర్గా పెద్ద సిటీస్ ఉన్నాయి, బెంగళూరు సిటీ కానీ ఇది కానీ. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 70 కిలోమీటర్స్ బెంగళూరు. ఇంత ఉన్నా కూడా గత పాలకులు ఇండస్ట్రీస్ మీద దృష్టి పెట్టలేదు. ఈ మన దానికి ఉన్న 60-70 వేల ఎకరాలు మన దాంట్లో డికేట్ ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్ ఈ రిపోర్ట్స్ అన్ని అధినాయకులకు చెప్పలేదు అనేది నా ఉద్దేశం. అంటే గత నాయకులు అంటే దాంట్లో ఇప్పుడు ఈ రోజు మీరు చేసిన టీడీపీ కూడా వస్తుంది కదా, వస్తుంది కదా, నన్ను ఏది ఇస్తారా మీరు? ఖచ్చితంగా ఎన్నికలు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ముందున్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇల్లు ఎవరు కూడా ఇండస్ట్రీస్ దృష్టి పెట్టలేదు అనేది నేను అన్నది. ఇంత గెలిచి రచగలచ మామూలుగా పెద్ద మరి ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయిన దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు ఈ వెనుకబడిన లేదా ఈ ధనిక నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపన కృషి చేశారా లేదా చెప్పాలంటే, కృషి చేయాలా అని చెప్పాలో కృషి చేయలేదని చెప్పాలో నాకు తెలియలేదు. లేకపోతే ఈ బుద్ధుడు కూడా నేను ఒక ప్రాజెక్టు మీద అయితే సీరియస్గా వర్క్ చేస్తాను, నాకు సపోర్ట్ వస్తే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు నేను స్టార్ట్ చేస్తాను. అది టమాటో ప్రాసెసింగ్. ప్రజెంట్ నేను టమాటా కచాప్ని మలేషియా నుంచి ఇంపోర్ట్ చేస్తాను ఆఫ్రికా. అది నా బిజినెస్, అదర్ సోర్సెస్ గురించి నేను చెప్పడం లేదు. సో ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో చేయాల్సిన ప్రాజెక్ట్ అది, మనకు వస్తే సపోర్ట్ వస్తే మనకి ఇన్విటేషన్ వస్తే ఖచ్చితంగా నేను ఆ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేస్తాను. ముఖ్యంగా ఇంకా రాజకీయ అంశం గురించి అడిగితే టీడీపీ పార్టీకి బలం బీసీలు, కాపులు, మైనారిటీ. మరి మీరు ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గంతోనే సంబంధాలు ఉన్నాయన్న దానికి మీ సమాధానం చెప్పండి. చిన్నదండి, మురసుకాపు రెడ్లకు మిగతా రెడ్లకు చాలా తేడా ఉంటారు. మురసుకాపు రెడ్లు 90-95% 90-95% అందరూ వ్యవసాయ కుటుంబాలు. మేమంతా వ్యవసాయం మీద ఆధారపడి చేసే వాళ్ళని, వ్యాపారాలు చేసుకున్న ఫ్యామిలీ కావు మురసుకాపు. సో మేము వ్యవసాయం చేసుకున్న వాళ్ళం కాబట్టి మాకు అన్ని కులాలు వాళ్ళు బీసీల ఎస్సీల ఎస్టీల అనే భేదాభిప్రాయం మా దాంట్లో ఉండదు. మీరు సరే మీరు కావాలంటే ఏదైనా మన ఊర్లో చెక్ చేసుకోండి. మొసలెడ్లు అనేటోడు అన్ని జాతులతో కలిసిమెలిసి అన్ని కులాలతో కలిసిమెలిసి సంబంధాలు ఏర్పరచుకొని మామ అక్క తమ్ముడు అనే దాంతో బంధంతో ఉంటుంది. కానీ సపరేషన్ అనేది ఉండదు. ఒక రెడ్డి సామాజిక వర్గం మాకు మిగతా రెడ్లకు ఉన్న తేడా అది. అంటే ఇది మీ మీద ఉన్న ఒక ఆరోపణ మాత్రం. ఆరోపణ అంటారా? ఆరోపణ మీరు ఆరోపణ ఉంటున్నారు కాబట్టి మళ్ళీ ఈ క్వశ్చన్లకు మళ్ళీ వద్దాం. ముఖ్యంగా టీడీపీ పార్టీలో పోయి చేరారు. మామూలుగా రెడ్డీస్ అంటే చాలా మంది వైఎస్ఆర్సీపీలో చేస్తారు, కొందరు టీడీపీలో ఉండే వాళ్ళు ఉన్నారు. అంటే వేరే వేరే క్యాస్ట్ కూడా వేరే వేరే పార్టీలలో కూడా ఉండొచ్చు, అదేం తప్పలేదు. కానీ టీడీపీ పార్టీ వరకు వస్తే కంబాలపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు శంకర్ గారు కానీ, ప్రవీణ్ కానీ, లక్ష్మీదేవ్ అమ్మ కానీ, పర్వీన్ దాస్ కానీ వీళ్ళు ఇంతమంది ఉన్నారు బాధలు. ఒకవేళ టికెట్ మీకు వస్తే వీళ్ళు మీకు సహకారం అందిస్తారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. పార్టీ ఇప్పుడు మనకు గెలవాల్సింది నిలవాల్సింది, పార్టీకి అండగా నిలవాలనే ఉద్దేశంతో వాళ్ళు టీడీపీ పార్టీలో ఉన్నారు. నేను పార్టీకి అండగా నిలవడాలనే ఉద్దేశంతో నేను టీడీపీ పార్టీలోకి వచ్చినాను. వాళ్ళకి ఎవరికైనా టికెట్ వచ్చినా నేను 100% పనిచేస్తాను. వాళ్ళు ఒకవేళ మీకు ఇవ్వకపోతే నాకు ఇవ్వకపోయినా పనిచేస్తాను. అధిష్టానం ఎవరికి ఎవరికి టికెట్ ఇచ్చినా నా సాయశక్తిలో నేను పనిచేస్తాను. వాళ్ళ గెలుపు కోసం పనిచేసి మనం తమలపల్లో టీడీపీ పార్టీ గెలవడానికి నా సాయశక్తిలో నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అంటే ఇలా మాటలు చెప్పిన వాళ్ళు చాలా మంది పార్టీ టికెట్ నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పనిచేస్తానని చెప్పిన గతంలో మీ
రెడ్డి క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తుల పేర్లు వద్దు కానీ వాళ్ళు కూడా మీలాగే పార్టీకి అంటే తిరిగినారు బాగా. తీరా టికెట్ వాళ్ళకి ఎప్పుడైతే లేదన్నారో ఈ స్టేట్ బార్డర్లో నింపలేదు మన మరి అదే ఆరోపణ మీ మీద కూడా వస్తుంది. దీనికి మీ సమాధానం చెప్పండి. అది ఆరోపణలు అంటే కొంత వాళ్ళ ఆరోపణ సార్ వాస్తవం నేను పేరు చెప్పండి వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ వాళ్ళకున్న ఆలోచనలు నాకు తెలియదు కానీ నేనైతే రాసి పెట్టుకోండి కావాలంటే మీకు అగ్రిమెంట్ రాసిస్తాను. ఖచ్చితంగా నేను ఒక పార్టీ నన్ను ఈరోజు 75 సంవత్సరాలుగా మా సామాజిక వర్గాన్ని వరుసరెడ్డి సామాజిక వర్గాన్ని తమ్మరపల్లి కాన్స్టిట్యూన్సీలో ఏ ప్రధాన పార్టీ గుర్తించలేదు. మేము ప్రతి పార్టీని వేడుకుంటాను మాతో గుర్తించండి మాతో మాకు గుర్తింపు వేయండి. కానీ ఈరోజు మాకు టీడీపీ పార్టీ ముందుకు వచ్చి అధినాయకులు మమ్మల్ని పిలిచి మాట్లాడి మాతో ఒక 2-3 గంటలు చర్చించి ఏంటి ఏంది మీ పరిస్థితి ఏంది మీ బాధలేమి ఎందుకని మీరు ఇట్లున్నారని అన్ని చర్చించి మా అన్ని 2018లో మనకు టీవీ పార్టీ ఇచ్చిన బీసీ జీవో దాన్ని కూడా చెప్పి దాంట్లో రెక్టిఫికేషన్లు అన్ని కావాలని అడిగినాక కూడా ఆయన అన్ని విచారించి మాతో ఇంత దగ్గరకు తీసుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరన్నట్లు నా రెడ్డి సామాజిక వర్గంలో అన్ని పార్టీలు ఉన్నారు. టీడీపీ పార్టీలో ఉన్నారు, వైసీపీ పార్టీలో ఉన్నారు, మిగతా పార్టీలో ఉన్నారు. నా మటుకు నాకైతే ఇంత నన్ను దగ్గర తీసి చేరదీసి ముందరకు తీసుకుపోయి నాకు ఒక విలువ ఇచ్చిన పార్టీని అయితే నేను వదిలిపెట్టుకోను. అది మీకు ఎక్కడైనా ఈ స్టేట్మెంట్ మీరు ఎప్పుడైనా రికార్డ్ చేసి నాకు వినిపించవచ్చు. నేను ఖచ్చితంగా పార్టీకి పనిచేస్తాను. మీ నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి కదా సార్? ఒకప్పుడులో టీడీపీకి కంచుకోట ఈ తమ్మరపల్లి నియోజకవర్గం. దాని తర్వాత ఇప్పుడు పార్టీ క్యాడర్ పూర్తిగా చల్ల చెదరైపోయింది. మరి ఈ పార్టీ క్యాడర్ చల్ల చెదరైపోయినప్పుడు ఈ 6 మండలాల్లో అంటే మీరు అంటున్నారు నేను 2019 నుండి 2022 తిరుగుతున్నాను, ఈ 3 సంవత్సరాల్లో ఈ చాలా చెదరైపోయిన క్యాడర్తో యువత అయినా ఏమైనా మాట్లాడడం జరిగిందా? చాలా మంది మాట్లాడండి. నేను మాట్లాడడం అంటే ఓన్లీ టీడీపీనే కాదు, వైసీపీ వలన టీడీపీ వలన అందరినీ కలుపుకొని ఆ అన్ని మండలాల్లో నేను తిరిగినాను. అన్ని మండలాల్లో నాకు బంధుత్వాలు ఉన్నాయి. బంధుత్వాలతో పాటు నా స్నేహితులు ఉన్నారు, నా స్వయంవాసులు ఉన్నారు, నా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి. నా అన్ని మండలాల్లో నేను తిరిగినా సార్. ముఖ్యంగా మీరు గతంలో అంటే ఈ ఆఫ్రికాకి వెళ్ళి ఫ్యాక్టరీ పెట్టక ముందు ఆఫ్టర్ మీ గ్రాడ్యుయేషన్ అంటే మీరు సివిల్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీ గురించి ఇంటర్వ్యూ చేసుకున్నానని అడిగినప్పుడు ఒక వ్యక్తి చెప్పారు మదనపల్లి వెలుగు సార్ స్పెషల్ స్కూల్ ఉదయమోహన్ రెడ్డి. మీరు ఎప్పుడో 1998లోనో ఎప్పుడో 2001లో అదే అప్పుడు మీరు అప్పుడే చెప్పారు చెప్పారంటే ఏమని 22 ఇయర్స్ బ్యాక్ ఎప్పటికైనా నేను ఎమ్మెల్యే అవుతానన్నా అని. ఏం సార్ అంత పిచ్చా అది, లేకపోతే అది ఏమా ఏం చెప్పండి విషయం చెప్పాలంటే అది చాలా హార్ట్ టచింగ్. యాక్చువల్గా నాన్న ఉమాశంకర్ రెడ్డి గారు ఫాలో అయ్యారు. ఆయన 84లో ఆయన తొడ మీద కూర్చొని పెరిగినా అంటే ఆయన ఫోన్ చేసేటప్పుడు మాకు తినిపించారు మా ఇంటికి వచ్చిన నాన్న చాలా క్లోజ్ ఉమాశంకర్. ఆయన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసినాడని ఇంజనీరింగ్ ఆయన గోల్డ్ మెడలిస్ట్, బెంగళూరు యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. నాన్న ఎప్పుడు ఆయన చనిపోయినప్పుడు నాన్న బాధపడ్డాము ఒక ఆల్మోస్ట్ ఒక 1 వీక్ ఒక చిన్న చిన్న అంతే మేబీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అర్థం ఉంటా నాన్న చూసిన ఆ బాధ అన్న ఉమ్మన్న లేడా అనే బాధ చాలా బాధపడేవా. అప్పట్లో అనుకుంటాను ఏంది క్రేజ్ ఈయన ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఒక ఏఈగా పనిచేసినారు మహబూబ్ నగర్లో, తర్వాత ఏదో సొసైటీకి సేవ చేయాలనే ఉద్దేశంతో తనకున్న గోల్డ్ మెడలిస్ట్ దాన్ని పక్కన పెట్టి వచ్చినాడు. ఆ ఇన్స్పిరేషన్తో నేను ఇంజనీరింగ్ చదివాను. ఆ ఇన్స్పిరేషన్తో నేను ఎప్పటికైనా ఒకసారి మన తమ్మరపల్లి కాన్స్టిట్యూన్సీలో కొంతవరకు యూత్ ఎవరైతే ఉన్నారో నిరుద్యోగం అనేది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయాలా, మన ఊర్లో మన ఉద్యోగం చేసుకునేటట్టు చేయాలా, ఇవన్నీ జరగడం లేదు, ఇవన్నీ చేయడం లేదు. కానీ ఇవన్నీ మనం చెప్తే వినే నాయకుడు లేదు, మనం చెప్పే కెపాసిటీ లేదు. సో ఎప్పటికైనా మనం ఎదిగి మాకు ఇండస్ట్రియల్ ఉద్యోగము చేసినా ఏది చేసినా మెయిన్ కావాల్సింది మన ఫ్యామిలీ సెక్యూర్.
ఫస్ట్ మన ఫ్యామిలీ సెక్యూర్గా చేసుకోవాలి, మన ఫ్యామిలీ సెక్యూర్ తర్వాతనే సొసైటీకి రావాలని చెప్పి. సో ఆ ఫ్యామిలీ సెక్యూర్ చేసి సొసైటీకి రావాలనే ఆ ఇది అన్నోళ్ళతో అప్పట్లోనే నేను డిస్కస్ చేసేటోనా, నేను ఇంతవరకు జాబ్ చేసి చేసి తర్వాత సొసైటీ కోసం కొంచెం చేయాలనుకుంటున్నాను. ఎప్పటికైనా ఒకసారైనా దీన్ని మనం కాన్స్టిట్యున్సీలో మనకు అవకాశం వస్తే ఒకసారైనా మనం నిలబడి ఈ యూత్ని అంతా మంచి ఇండస్ట్రియల్గా డెవలప్ చేసి ఈ యూత్ ఉపాధి కలిగించాలన్నా ఇవన్నీ చేయాలా, చాలా ఇబ్బందులు ఉన్నా కొనా. మేము చదువుకునే రోజుల్లో ఎకరా 10,000 అన్న, ఎకరా 10,000 నా ఫీజు ఇంటర్మీడియట్లో కాలేజ్ ఫీజు 10,000. ఆ 10,000 చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. అప్పుడు ఉన్న పంటలు కూడా ఇంజనీరింగ్లో నా ఫీజు 3,250 రూపాయలు యూనివర్సిటీ ఫీజు, హాస్టల్ ఫీజు 500. ఆ 500 రూపాయలు హాస్టల్ ఫీజు కూడా టైంకి వచ్చేది కాదు. ఎంత హార్డ్ ఉంటుంది వ్యవసాయం, ఒక ఫార్మర్ అనేది ఫ్యామిలీ అనేది తెలుసు. సో నాలాగా 90% మా ఉన్న వాళ్ళందరూ మన దాంట్లో దీని మీద కల్టివేషన్ మీద డిపెండెన్స్. సో కల్టివేషన్ మీద డిపెండెన్స్ అన్నప్పుడు వాళ్ళని కల్టివేషన్ వాళ్ళు పండించే పంటను కరెక్ట్గా రేటు కమ్ముకోగలిగితే రైతు పిల్లలు చదివించుకుంటాడు, ఖర్చులు పెట్టుకుంటాడు, పెళ్లిళ్ళు చేసి చేయగలడు, ఏదైనా చేయగలరు. సో ఈ బాధలన్నీ చూసి ఏదో ఒకటి మనం సొసైటీ చేయాలనే ఉద్దేశంతో ఏదో ఆ చిన్నతనంలో ఆ ఎక్సైట్మెంట్లో అన్నతో అన్నాను. అది భగవంతుడు వాళ్ళ వాళ్ళందరి ఆశీర్వాదాలతో భగవంతుడు మనకు ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చినాడు అనుకుంటాను. ముఖ్యంగా ఒక వ్యక్తిని ఇంప్రూవ్ చేసే ముందు అతనికి సంబంధించిన మిత్రులు కావచ్చు, లేదా అతని ఫాలోయర్స్ కావచ్చు, లేదా అతని ముందు ఆంటీగా ఉన్నవారు వీళ్ళందరి దగ్గర సమాచారం తీసుకుంటాను. మీ మీద ఒక ఆరోపణ ఏమంటే, మొన్న రీసెంట్గా ఫస్ట్ వెళ్ళి మీరు లోకేష్ గారిని కలిశారు, మీకు ఆయన ఏం హామీ ఇచ్చారో తెలియదు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఒక వారం రోజుల క్రితం కలిశారు. మీరు కలిసిన తర్వాత ఒక కొత్త రూమర్ వచ్చింది, అది మీ వరకు వచ్చిందో లేదా కానీ నాకైతే తెలిసిన రూమర్ ఏమంటే, ఎవరైతే ఇక్కడ టీడీపీ పార్టీలో టికెట్ కోసం ఆశిస్తున్నారో వాళ్ళు మీరు అంతా కలిసి ఒకే స్టేజ్ మీద కనిపించారు. మరి ప్యాకేజ్ వాళ్లకు మీరు ఇచ్చారని మీ మీద ఆరోపణ. కానీ నేను కలిసిందైతే ఫస్ట్ బాబు గారిని కలిసినాను, లోకేష్ గారిని కాదు, ఫస్ట్ బాబుగారిని కలిసినాను. బాబుగారిని కలిసి మొత్తం అంతా కాన్స్టిట్యున్సీ గురించి నాకున్న అవగాహన మేరకు నేను ఏమేమి పని చేసినాను, ఏమి నాకు నా ప్రొఫైల్ ఇచ్చినాను. ఆయన నాకు ఒక గంట 2 గంటలు నాతో ఒక సమయం గడిపినాడు, ఇచ్చినందు ఆయన ఇన్పుట్స్ ఆయన అడిగినాడు, డౌట్స్ అడిగినాడు, మా గురించి కాన్స్టిట్యున్సీ గురించి అన్ని అడిగి తీసుకున్నాడు. తర్వాత లోకేష్ గారిని కలిసాను. లోకేష్ గారిని కలవడం కూడా వాళ్ళు ఒకసారి పెద్ద నాయకులు కాబట్టి వాళ్ళు రెండు ఇద్దరు పిలిచినారు, మాట్లాడినారు. కానీ దీంట్లో వేరే వాళ్ళు కాన్స్టిట్యున్సీ వాళ్ళు అయితే ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది పక్కన, ఇది పక్క 100%. మరి పర్వీన్ తాజ్కి మీరు డబ్బులు ఇచ్చారు అని ఆమె మీద ఆరోపణ వచ్చింది? అది చాలా ఆరోపణ. ఎందుకంటే పర్వీన్ తాజ్ గారు నేను ఆయమ్మను కలిసిందే ఒకసారి, అది ఎప్పుడు మామ చనిపోయినప్పుడు. అది నేను పార్టీలో చేరే ముందు నేను ఫోన్ చేసేద్దామా, నాకు పార్టీ నుంచి పిలుపు వచ్చింది, నేను చేరుతాను, మీరు రాండమ్మా అని ఫోన్లో మాట్లాడినాను. తర్వాత మామ చనిపోయిన లాస్ట్ వీక్ ఎన్సడే ఆయమ్మ మామ చనిపోతే అక్కడికి వచ్చింది, అక్కడే ఫస్ట్ ఆయన చూడడం. నేను మళ్ళా ఆయమ్మ నా విజ్ఞప్తి మేరకు పార్టీ నుంచి ఆయమ్మ ఫోన్ వస్తే ఆయన నేను పార్టీలో చేరినప్పుడు వచ్చినారు, జగన్మోహన్ రాజు గారు వచ్చినారు. మనం ఎందుకు మన శంకర్ గారు కూడా ఫోన్ చేసినా ఆయన పనుల మీద ఉండి రాలేకపోయినాడు అంతే. మరి ఒకప్పటి మాజీ ఎమ్మెల్యే శంకర్ గారు ఇప్పుడు టికెట్ ఆస్పిరెంట్ రేస్లో ఉన్నాడు, మరి ఆయన మీకు టికెట్ రానియకుండా అక్కడేదైనా ప్రయత్నాలు చేశారన్న విషయం కూడా బయటకు వచ్చింది, ఇది ఎందుకు నిజమంటారు అబద్ధం? నేను నాకు తెలిసినంత వరకు ఇవన్నీ ఆరోపణలు అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు టికెట్ ఆయనకు వచ్చినా నాకు వచ్చినా ఎవరికి వచ్చినా, ప్రవీణ్ గారు కావచ్చు, రజిత్ గారు కావచ్చు, ఎవరికి వచ్చినా కూడా అది వాళ్ళ సర్వేలు వాళ్ళ ఎఫర్ట్స్ని బట్టి అధినాయకులు నిర్ణయించేదే టికెట్. దాన్ని ఒకరి కింద ఒకరు చెప్తే వినేది అట్లా ఉండదు నాకు తెలిసినంత వరకు. నేను చూసిన నా కూడా ఆ హైరార్కి తెలుసు కాబట్టి టీడీపీ పార్టీలో పెద్ద వాళ్ళ దగ్గర నుంచి, లోకేష్ బాబు దగ్గర నుంచి, ఆ టీం దగ్గర నుంచి అన్ని తెలిసి ఇట్లాంటివి అయితే టీడీపీ పార్టీలో ఉండవు. ఒక రికమెండేషన్తోనో
లేకపోతే ఒకరి ఒకరిని అడ్డు పెట్టేదోనో, ఇవైతే టీడీపీ పార్టీలో ఉండవు. సార్ ముఖ్యంగా ఇంకో విషయం ఏమంటే, గతంలో ఇక్కడ టీడీపీ పార్టీలో గెలిచిన శంకర్ గారు లేదా లక్ష్మీదేవమ్మ కావచ్చు, ప్రవీణ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళు ఎక్కువగా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ అయితే ఎక్కువ హైదరాబాద్లో ఉండేది, శంకర్ గారు ఎప్పుడు బెంగళూరులో ఉన్నారు. అప్పుడు ఆయన మీద ఒక జోక్ ఉండేది సార్, ఆయన పాస్ పోయాలంటే కూడా బెంగళూరులో ఇంటికి వెళ్ళి మళ్ళీ మణికి వస్తాడు. ఇది జోక్ అనిపించచ్చు మీకు, యాక్చువల్గా అప్పుడు ఈ ప్రజలు అనుకునిందే నేను నాకేం ఆయన మీద వ్యక్తిగత ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. మరి శంకర్ గారు బెంగళూరులో ఎక్కువగా ఉండడం వల్ల పార్టీ క్యాడర్ చాలా వరకు దెబ్బతిందా అన్నది వాస్తవం. ఇక్కడ మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మరి మీరు కూడా ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు, మరి ఆరోపణ ఎదుర్కొన్న ప్రజలు ఎవరైతే ప్రజలు ఆరోపణ చేశారో మీకు రేపొద్దున టికెట్ ఇస్తే మీరు ఇక్కడే ఉంటానన్న హామీని కానీ నమ్మకాన్ని కానీ కలిగించే పరిస్థితి ఉందంట. ఇప్పుడు మీరు నేను బెంగళూరులో ఉంటాను అని అంటున్నారు, లోకల్గా విచారించండి, వారంలో 5 నుంచి 6 రోజులు నేను మొలకచిల్లలో ఉంటాను. ఎందుకంటే ఇది నా సొంత ఇల్లు, సొంత ఊరు, మా అత్తగారు ఊరు పక్కనే, లెఫ్ట్ సైడ్ మా అత్తగారు ఊరు, రైట్ సైడ్ మా ఊరు 1 కిలోమీటర్. ఇది ఇంకా నాకు ల్యాండ్స్ ఉన్నది, డెవలప్మెంట్ ఉన్నది, ఇది నా సొంత ఇల్లు. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి, ఒక 5th 6th 5th 5th గ్రేడ్ కాబట్టి, వాళ్ళు బోర్డింగ్ పోయే వరకు బెంగళూరులో ఉంటాం, కానీ తర్వాత బెంగళూరులో ఉండాల్సిన అవసరం మనకు లేదు. మా మా ఆలోచన ఏదైనా కూడా మనం ఒక సొసైటీ లేకపోతే అడుగు పెట్టినామంటే ఆ సొసైటీ డెవలప్మెంట్ కోసం పనిచేయాలా, స్థానికంగా ఉండాలనేది మా ఆలోచన. ఆలోచనతో ఇవన్నీ మేము సొంతంగా ఇల్లు కట్టుకోవడం, నానులకు వాళ్ళకు వాళ్ళ పల్లెల్లో వాళ్ళని పెట్టి మనకు వచ్చిన వాళ్ళకు అందరికీ ఒక అనుకూలంగా ఉన్న ఉద్దేశంతో సొంత ఇల్లు కట్టుకొని ఇక్కడ ఉండి ఈ సొసైటీలో ఎంటర్ అవుతా అన్నామంటే ప్రీ ప్లాన్డ్గా మనం ఎక్కడ ఉండాలని ముందే ఫిక్స్ చేసుకొని వచ్చినది. బెంగళూరులోనే ఇంకో సార్ ఉండాలైతే నేను రాజకీయాలు చేయను. సార్ ఇప్పుడు ఎన్ని పార్టీలు ఉంటే, ప్రధానమైన పార్టీలు చాలా ఉన్నాయి, టీడీపీ కావచ్చు, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, ఎన్ని పార్టీలు ఉంటే మీరు టీడీపీలో ఎందుకు చేయాలి సార్ చెప్పండి? పార్టీల్లో బీజేపీ కానీ, వైసీపీ కానీ, టీడీపీ ప్రధాన పార్టీల్లో స్టేట్ డెవలప్మెంట్ ఎవరితో అయింది, విజన్ ఎవరికి ఉంది, ఈ వీటిలో ఎవరైనా చిన్నపిల్లడైనా చెప్పగలిగేది డెవలప్మెంట్ అనేది ఎవరైతే చేయగలరు అనేది చిన్నపిల్లడైనా చంద్రబాబు నాయుడు గారి పేరే. ఒకటి చిన్నదైనా ఫస్ట్ ఆయన సీఎం అయినప్పుడు కానీ 1999 వరకు కూడా ఆయన సీఎం ఫస్ట్ సీఎం 20 విజన్ 20 విజన్ 20 20 విజన్ 20 20 అనేవాడు. అప్పుడు నేను ఇంజనీరింగ్ చదువుకున్నట్టు, ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అప్పుడు అనుకున్నాం ఏంది నా ఏంది 20 ఏళ్ళప్పుడు ఏమీ కాదు, 20 23 24 ఏళ్ళు చెప్తాను ఆ విజన్ 20 20 అంటాడు, 18 చేస్తా అంటాడు, ఇది డెవలప్మెంట్ చేస్తా అంటాడు, ఇది అంటాడు, ఏంది అని అనుకున్నాము. కానీ ఆ విజన్ 20 20 అనేది మనం హైదరాబాద్ చూస్తే తెలుసుకోవాలి. ఆ రోజుల్లో ఆయన ఎంత కష్టపడి ఉంటే మనకి ఈ సాఫ్ట్వేర్ అనే ఇండస్ట్రీని తీసుకొచ్చాడు పెట్టి, ఈరోజు ఒక హైదరాబాద్ సాఫ్ట్వేర్ దాని మీదనే స్టేట్ బడ్జెట్లో 48% వస్తాను, 48% ఆఫ్ రెవెన్యూ ఓన్లీ సాఫ్ట్వేర్ దాంట్లో వస్తానంటే అది కంప్లీట్గా నేను రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేసినారు. ఫస్ట్ ఇనిషియేషన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇనిషియేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళే గ్రేట్ అని నేను అంటాను. ఇనిషియేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఫర్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏదైనా కానీ నా ఇంటి మనం ఇల్లు కట్టాలంటే ఫస్ట్ పిల్లర్ వేసిన వాళ్ళది, గుణాలు వేసిన వాళ్ళది ఇనిషియేషన్ వాళ్ళదే ఫస్ట్ డెవలప్, వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న పరిజ్ఞానం అంటారు. నువ్వు ఒకసారి గుణాలు వేసినావు అంటే అప్పుడు ఏమి యాడ వంట ఇల్లు యాడ ఉండాలా, బెడ్రూమ్ యాడ ఉండాలా, ఏముండాలి అనేది డిసైడ్ అయిపోతారు. సో డిసైడ్ అయిన నెక్స్ట్ రోజు డబ్బులు ఉన్నది కట్టుకుంటూ వస్తారు. సో విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, డెవలప్మెంట్ చేయగలిగే సత్తా ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మన మద్దతు కూడా ఆయనకి ఉండాలన్న ఉద్దేశంతో టీడీపీ పార్టీలో చేరినాను. మీరు అంటున్నారు సార్ టీడీపీ పార్టీలో చేరాను, విజన్ చూశాను అంటున్నారు. మరి టీడీపీ పార్టీ ఈ 2024 ఎన్నికల్లో గెలుస్తుందన్న నమ్మకం మీకు ఉందా? 100% గెలుస్తారు. అంటే ఏ విధంగా గెలుస్తుంది అది చెప్పండి. మీరు గెలుస్తుందని మీరు అంటున్నారు, మరి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాం అంటున్నారు, మధ్యలో బీజేపీ కూడా వచ్చి చేరచ్చు, మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము లెక్కకు మించిన హామీలు ఇచ్చిన హామీలన్నీ
100% చేసాము, మేము చెప్పని హామీలు కూడా చేసామంటున్నారు. మరి మీరు చూస్తే టీడీపీ గెలుస్తుందంటున్నారు, ఎలా గెలుస్తుందనుకుంటున్నారు అంటే బ్రీఫ్ గా చెప్పండి. చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు ఒకటి, నేను వాళ్ళు నవరత్నాలు అనే 9 ఏవైతే సంక్షేమ పథకాలు ఇచ్చినారో ఆ సంక్షేమ పథకాలు 90-95% వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తున్నారు. కానీ స్టేట్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంది? కొత్తగా ఏమైనా కంపెనీస్ వచ్చినాయా? కియా లాంటి కంపెనీస్ ఇప్పుడు అభివృద్ధి అనేది సంక్షేమము అభివృద్ధి రెండూ జరగాలి. గవర్నమెంట్ సంక్షేమం 100% ఉండాలి, ఎందుకంటే బిలో పవర్టీ లైన్ వాళ్ళు అబో పవర్టీ లైన్ రావాలంటే సంక్షేమం లేకపోతే రాలేదు. అది ఎక్కడ ఏడైనా కూడా ఆ సంక్షేమం అనేది కాదు. వాళ్ళు సంక్షేమ పథకాలు ఇచ్చినారు, అభివృద్ధి మరిచినారు. అభివృద్ధి మరిస్తే రాష్ట్రం అప్పులు అప్పులు పోలేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటే అభివృద్ధి కూడా అదే, డెవలప్మెంట్ కూడా ఉంటేనే ఆ రెవెన్యూతో సంక్షేమ పథకాలు ఇవ్వాలి. అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటానంటే నువ్వు ఎన్ని రోజులు అప్పులు చేస్తావు? ఆ స్టేట్ రెవెన్యూ, డెవలప్మెంట్ రెవెన్యూ అవధి ఎక్కడ కనపడుతుంది చెప్పండి. సరే సార్, ఎన్ని చెప్తున్నా మీరు, రేపు ఒకవేళ మీకు టీడీపీలో టికెట్ ఇస్తే, మీరు గెలిస్తే ఏదైనా ఒక ప్రణాళిక ఉంది ఈ నియోజకవర్గానికి ఎంతో చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు, మరి అది ఏమన్నా మీ దగ్గర ఒక విజన్ ఏమన్నా ఉన్నాయి? దేవుడి ఆశీర్వాదం, మీ అందరి ఆశీస్సులతో మనకు అవకాశం వచ్చి మనం గెలిస్తే ఖచ్చితంగా అధినాయకులతో కొట్లాడైనా మన తమ్మలపల్లి కాన్స్టిట్యూన్సీకి మినిమం 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకొస్తాం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ తీసుకొస్తాం. ఇండస్ట్రీస్ కూడా కంప్లీట్ అన్ని కూడా వ్యవసాయానికి సంబంధించినవి. వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు ఏమేమి కావాలా, వ్యవసాయ ఉత్పత్తులు ఏమున్నాయి, దానితో ఏం చేయాలా, ప్రాసెసింగ్ యూనిట్స్, వీటికి సంబంధించిన యూనిట్స్ కంప్లీట్గా డెవలప్ చేయడానికి నా వంతు కృషి ఎప్పుడు ఉంటారు. విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పారు, మరి అంత విజన్ ముందు చూపున్న చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో 3 సార్లు తంబాలపల్లి నియోజకవర్గంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలుగా గెలిచారు. మరి అప్పుడు చేయని విజన్, అప్పుడు చూపని శ్రద్ధ, ఇప్పుడు చేస్తారన్న నమ్మకం మీకు ఉందంటారా చంద్రబాబు నాయుడు గారి మీద? అది చెప్పండి. నాకు నమ్మకం ఉందండి. గత పాలకులు వాళ్ళు ఎంతవరకు అధినాయకుల దగ్గర పోయి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇచ్చినారో నాకు తెలియదు. రిపోర్ట్స్ గురించి తెలియదు. నేనైతే డే వన్ నుంచి, ఫస్ట్ డే నుంచి నా ప్రాజెక్ట్స్ రిపోర్ట్స్ తీసుకుపోయి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళను కన్విన్స్ చేయగలనే నమ్మకం నాకు ఉంది. నేను అనుకున్న అది సాధించగలుగుతున్నానే నమ్మకం నాకు. చివరిగా ఒక ప్రశ్న సార్, మీరు సేవా కార్యక్రమాలు మొదలుపెట్టారు, ఇది మీ మీద ఆరోపణ కావచ్చు, నిజం కావచ్చు నాకు తెలియదు, కానీ నా ఉన్న సమాచారం అడుగుతుంది, సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు కూడా మీరు మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కువగా ఆర్థిక సాయం చేశారని? లేదు గురు గారు, అది ఆరోపణ మాత్రమే. నా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం చేయలేదు, అందరికీ చేస్తాం. ఇప్పుడు మనము మన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కొందరు చేస్తే ఒక 5-6 మందికి చేస్తాం, మిగతా సామాజిక వర్గం 5-6 మందికి చేస్తున్నాం. మీరు కొన్ని చూసుకుంటున్నారట గట్టిలో వాళ్ళు మా తల్లిదండ్రులు కోరుకునే పిల్లలు వాళ్ళు కానీ, కరోనాలో కొందరు చనిపోయిన వాళ్ళు కానీ, వీళ్ళు దాని వరకు ఇచ్చినాం. తర్వాత మన బోయలు పిల్లోడు టీసంలో చనిపోయినాడు, ఆ పిల్లోడు మనం చిన్న బిడ్డ సాయం చేసినాం. ఇంకా వేపూరు కోట, ఇక్కడ గర్రాజుపల్లి, ఇక్కడ అంతా టెంపుల్స్ ఇచ్చిన ఎస్సీ కాలనీలు, బోయలు, అంతే. మనం ఒక సామాజిక వర్గాన్ని అయితే చేయలేదు, అది ఆరోపణ మాత్రం. మనం అందరికీ చేస్తాం. మనకి ఎవరు మన దగ్గరకు వచ్చి మా పొలానిది కావాలంటే మన వద్ద సాయం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ మన వద్ద సాయం చేస్తాను. అందుకని లేకపోతే నేను ముసుకాపు ఫ్యామిలీ నుంచి వచ్చినా కాబట్టి అందరూ ముసుకాపు వాళ్ళు అంటే మా మామగారు కావచ్చు, అన్నగారు కావచ్చు, తమ్ముడు కావచ్చు, నా దగ్గర ఒక 5-6 మంది ఉంటుంది. నేను ఆ పార్టీకి సంబంధించిన కాదు కాబట్టి మొన్నటి వరకు ఒక 5-6 మంది మా వాళ్ళు తిరుగుతారన్న వల్ల వాళ్ళు అట్లా అనుకోండొచ్చు. అంతేగాని నేను సామాజిక వర్గాన్ని ఒకదాని ముందర పెట్టుకుని సేవా కార్యక్రమం, ఇలాంటి ఆరోపణలు వచ్చేటప్పుడు నాకు ఏం చేసిన బాధ్యత మీకు ఉంది, నన్ను అడగాల్సిన బాధ్యత మాకు ఉంది. ఎందుకంటే గతంలో చాలా మంది ఇలా రాజకీయాలు చేసిన వాళ్ళు, రాజకీయాల్లో వచ్చేదో చేయాలనుకున్న వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు మీరు వీరుడు సూర్యుడు ధీరుడు అని చెప్పడము యాజ్ ఎ జర్నలిస్ట్గా నాకు నచ్చింది. అంటే మీ మీద ప్రధానంగా ఉన్న ఆరోపణలు
అనే కానీ దీన్ని మిమ్మల్ని ఏదో కించపరచాలన్న ఉద్దేశం అయితే కాదు. చివరిగా ఒకవేళ మీరు ఇంతకుముందు చెప్పారు టీడీపీలో నాకు టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తాను, ఈ రాజకీయాలన్నీ పూర్తిగా పక్కన పెట్టేద్దాం సార్, మీకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నియోజకవర్గంలో పేద ప్రజల కోసం ఏదైనా ఒక పరిశ్రమ కానీ ఏదైనా పార్టీలకు అతీతంగా మీరు చేయగలరా? తప్పకుండా అండి. ఇది ఇప్పుడు మీరు మనకు ఈ ప్రాజెక్ట్స్ ఏది, నేను ఇంతవరకు చెప్పినట్టు నా టమాటో ప్రాసెసింగ్ ప్రాజెక్టు కన్నా నాకు స్థలం కేటాయిస్తే నాకు పార్టీలతో పర్లేదు, ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా మనకు పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మనం ఎవరు సపోర్ట్ చేయాలంటే అది చేస్తాం. పార్టీలు ఖచ్చితంగా నాకైతే పరిశ్రమ స్థాపించాలనేది ఉంది నియోజకవర్గంలో. నాకు గవర్నమెంట్ సపోర్ట్ కొంత దొరికితే ఖచ్చితంగా నేను నేను ఏదైతే అనుకుంటున్నానో ఇంప్లిమెంటేషన్ నేను చూసిన గడ్డకి ఖచ్చితంగా. ఇది దాసరేపల్లి జయచంద్ర రెడ్డి గారితో మనం జరిపిన ఇంటర్వ్యూ విశేషం. అంటే ఎన్నో ఆరోపణలు ఆయన మీద ఉన్నా దీనికి సంబంధించి మనం అన్నీ అడగడం జరిగింది, ఆయన కూడా సమాధానం చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఆయన ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక యువ పారిశ్రామికవేత్తగా ఒకవేళ అవకాశం వస్తే పార్టీలో పోటీ చేస్తానంటున్నారు, ఒకవేళ రాకపోయినా పార్టీలకు అతీతంగా పరిశ్రమ నెలకొల్పుతానని మరి అక్కడి సంకల్పం నెరవేరాలని మనం కూడా కోరుకున్నాం. వన్స్ అగైన్ మీకు ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు. సత్యమేవ జయతే మేనేజ్మెంట్ కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్యమేవ జయతే.